స్టెనోసిస్ అంటే ఏంటి స్టెనోసిస్ అనేది మనం కొద్ది దూరం నడవగానే ఈ వెన్నుపూసకి సంబంధించిన సమస్యలు అవాయిడ్ చేయాలంటే అసలు మీ అవసరమే ఉండకూడదు అంటే ఎవరికైనా చేయాలి మీరు దాన్ని ఇష్టం వచ్చినట్టు యూజ్ చేస్తున్నారు సో కూర్చొని కూర్చుంటే ఖచ్చితంగా ఆర్థోపెడిక్ సర్జరీ న్యూరో సర్జరీ హౌ డూ దే ఇంటర్సెక్ట్ విత్ దిస్ పర్టికులర్ ప్రాబ్లమ్ అంటే వాళ్ళు ఒక ఎలక్టివ్ ప్రాబ్లమ్తో వస్తారు సార్ మాకు ఈ సర్జరీ చేయండి అని వస్తారు అలాంటప్పుడు మేము మార్బిలిటీ అక్సెప్ట్ చేయలేము ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి వైద్య నిపుణులను సంప్రదించండి ఆర్థోపెడిక్ స్పైన్ సర్జన్ గా సుపరిచితులైన డాక్టర్ శ్రీకాంత్ గారు పదమూడేళ్ల సుదీర్ఘమైన ఎక్స్పీరియన్స్ లో వారు చాలా ఇటువంటి కేసెస్ చేశారు నమస్కారం సార్ నమస్కారం సార్ స్టెనోసిస్ అంటే ఏంటి ఓకే సో స్టెనోసిస్ ని మనం తెలుగులో చెప్పాలంటే నాళ్ళం సన్నబులుట సన్న అంటే చిన్న గవ్వడం అన్నట్టు ఒక పైప్ ఉంది అనుకోండి అది క్లాగ్ అయితే ఇలా సన్నగవుతో అది సో మనకిప్పుడు స్పైనల్ కార్డ్ దానికి సంబంధించిన నరాలు అనేది ఒక కెనాల్ నుంచి వస్తాయి మన వెన్నులో ఒక టనెల్ ఉంటుంది నాలం ఉంటుంది బేసికలీ సో దాని త్రూ ఆ స్పైనల్ కార్డ్ వస్తుంది ఆ స్పైనల్ కార్డ్ కిందకి ఎస్పెషలీ ఈ లోవర్ ఎండ్లో ఎల్ త్రీ ఎల్ ఫోర్ ఎల్ ఫోర్ ఫైవ్ ఎక్కడ అంటామో అక్కడ నరాలు ఎప్పుడు ఇస్తుందో సో దాని తర్వాత ఆ నాలం నాళం అనేది సన్నబడుతుంది థిన్ అవుతుంది దేర్ ఆర్ సర్టెన్ రీజన్స్ ఫర్ దాట్ వన్ ఈజ్ డిస్క్ ప్రొలాప్స్ రైట్ డిస్క్ ప్రొలాప్స్ అయి అది మళ్ళీ రికవర్ అవ్వకపోవడం రైట్ ఇంకోటి ఏజింగ్ ప్రాసెస్ వల్ల అరగడం జరుగుతుంది ఇప్పుడు మనకి హెయిర్ ఎట్లా వైట్ అవుతుందో అడగడం అనేది నార్మల్గా జరుగుతుంది సార్ లంబర్స్ వస్తే సెంటర్ జనరలీ టర్మ్ అందరు అడిగేది సో దానివల్ల ఎక్స్ట్రా బోన్ ఫామ్ అవుతుంది అప్పుడప్పుడు అక్కడ జస్ట్ స్టెబిలైజ్ అవ్వడానికి ఎక్స్ట్రా బోన్ ఫామ్ అవుతుంది దానివల్ల కూడా నరల్ ప్రెస్ అవుతాయి అది కాకుండా మనకి ఒక స్నాయం ఉంటుంది లిగామెంట్ అంటాం ఎల్లో లిగామెంట్ అంటాం పచ్చ పసుపు పచ్చ లిగామెంట్ ఉంటుంది ఇక్కడ నరాలకు వెనుక అది కూడా లావ్ అవుతుంది అప్పుడప్పుడు దానివల్ల కూడా ఈ స్పేస్ అనేది తగ్గిపోతుంది సో ఈ ఈ త్రీ ఫోర్ రీజన్స్ ఆర్ దేర్ దానివల్ల మనకి ఈ సేమ్ శాటిక లాగా సింటమ్సే ఉంటాయి కానీ సైటిక సిమ్టమ్స్ మనకి కంటిన్యూస్ ఉంటాయండి ఎప్పుడు కూర్చున్నా పడుకున్నా నిలబడ్డా ఉంటాయి స్టినోసిస్ అనేది మనం కొద్ది దూరం నడవగానే పెయిన్ స్టార్ట్ అవుతుంది సో అంటే ఒక హండ్రెడ్ మీటర్ నడుస్తారు మళ్ళీ కూర్చోవాలి సార్ మళ్ళీ లేచి నిలబడతాం మళ్ళీ కొద్ది దూరం నడుస్తాం మళ్ళీ నిల్చుంటాం సో ఇది అండి స్టినోసిస్ అంటే తీవ్రత ఎక్కువ ఉన్న వాళ్ళకి కొద్దిసేపు పోతారు కొద్దిసేపు నిలబడితే మాకు పెయిన్ స్టార్ట్ అవుతుంది అంటారు సో దిస్ ప్రాబ్లం యూజువలీ అకర్స్ ఓవర్ ఫిఫ్టీ ఇయర్స్ ఆఫ్ ఏజ్ ఎందుకంటే ఇది ఏజ్ రిలేటెడ్ కాబట్టి ఇట్ అకర్స్ బికాస్ ఆఫ్ ద ఏజ్ రిలేటెడ్ చేంజెస్ సో వాటిలో కనిపిస్తాయి ఆల్మోస్ట్ సేమ్ సిమ్టమ్స్ బట్ యూ గెట్ ఇట్ వైల్ స్టాండింగ్ అండ్ వాకింగ్ సో కొలాబ్స్ అవుతున్న చిన్నగా సన్నబడుతున్నాయి రక్తనాళాలని దాన్ని వైడెన్ చేయడానికి ఏం చేస్తారు మామూలుగా ఆర్టరీస్ ఇవి అంటే స్ట్రెంట్లు వేసేస్తారు నరాలకు ఏం చేస్తారు మరి వాటర్ ఏం లేదండి ఏం లేదు సో వాటర్ని సింపుల్ అండి ఇప్పుడు మనకి ఉంగరం టైట్ అయింది అనుకోండి బాగా టైట్ అయింది సో పోటర్ పెట్టి తీస్తాం అప్పుడు రాలేదంటే కట్ చేస్తాం సేమ్ ప్రొసీజర్ హ్యాపెన్స్ ఇన్ దిస్ ఆల్సో ఇఫ్ నరల్ బాగా టైట్ ఉన్నాయి అనుకోండి దాని చుట్టుపక్కల ఉన్న స్ట్రక్చర్స్ ఏవైతే కంప్రెస్ చేస్తున్నాయో దాన్ని తీసేస్తాం తీసి ఫ్రీ చేస్తాం యాజ్ సింపుల్ యాజ్ దాట్ అంటే యా యా సింపుల్ యాజ్ అప్పుడు ఫ్రీ అయిపోతుందా అది ఫ్రీ అయిపోతుంది దే వాక్ నెక్స్ట్ డే ఓన్లీ దేర్ ఇస్ నో ఇష్యూ విత్ దట్ సో ద మేరీ ఐ థింక్ ఆర్థోపెడిక్స్ బాగా చుట్టుపక్కల ఉండే స్ట్రక్చర్ అంటే ఆబ్వియస్లీ కొంత యా యా ఆర్థోపెడిక్ సర్జన్స్ ఆర్థోపెడిక్ స్పైన్ సర్జన్స్ న్యూరోస్పైన్ స్పైన్ సర్జన్స్ ఎవరీబడీ వీళ్ళందరూ కలిసి చేయొచ్చు yes yes sir. yes సో యాజ్ అ బ్రాడ్ క్వశ్చన్ సర్

ఆపరేషన్లు చేయడం అనేది చాలా నైపుణ్యంతో కూడింది కాబట్టి దానికి ఒక ప్రత్యేకమైన ఒక స్కిల్ సెట్ కావాలి కాబట్టి దానిలో రైట్ బట్ గివ్ అస్ అడ్ అవుట్లుక్ ఆన్ అంటే ఇప్పుడు ఇప్పుడున్న జీవన శైలిలో ఈ వెన్నుపూసకి సంబంధించిన సమస్యలు అవాయిడ్ చేయాలంటే అసలు మీ అవసరమే ఉండకూడదు అంటే ఎవరికైనా ఏం చేయాలి ఇది చెప్పినా ఎవరు వినరండి బట్ కమింగ్ టు ద పాయింట్ మార్నింగ్ యాజ్ సెడ్ సిడెంటరీ యాక్టివిటీ చేసేవాళ్ళు సిరింటర్ యాక్టివ్ ఉన్నవాళ్ళు అట్లీస్ట్ ఎనీ టైప్ ఆఫ్ ఎక్సర్సైజ్ సిక్స్టీ టు నైంటీ మినిట్స్ పర్ డే చేయాలి వాట్ ఎవర్ ఎక్సర్సైజ్ యూస్ చూస్ యూ జస్ట్ స్టే విత్ దట్ ఇట్ బీ సైక్లింగ్ ఇట్ మే బీ జాగింగ్ ఇట్ మే బీ యోగా వాట్ ఎవర్ ఇట్ ఈస్ యూ డూ అండ్ సర్టన్ అమౌంట్ ఆఫ్ డైట్ ఖచ్చితంగా ఫాలో అవడం అనేది చాలా ఇంపార్టెంట్ అది కాకుండా కూర్చోవడం కూర్చొని ఎవరైతే పనిచేస్తారో స్టార్ట్ స్టాండింగ్ అండ్ వర్క్ ఓకే దాట్ మే హెల్ప్ యూ ఇన్ ద లాంగ్ టర్మ్ సి మనం ఒక బండి ఉంటామండి ఫైవ్ ఇయర్స్ వస్తో టెన్ ఇయర్స్ వస్తుందో ఫిఫ్టీన్ ఇయర్స్ మేబీ యూ కాంట్ పులిట్ ఫర్ థర్టీ ఫైవ్ ఫార్టీ ఇయర్స్ బాడీ ఈస్ లైక్ దట్ ఓన్లీ ఇట్ ఇట్ హ్యాస్ సర్టన్ అమౌంట్ ఆఫ్ ఎవ్రీ పార్ట్ ఆఫ్ ద బాడీ హ్యాస్ సర్టన్ వ్యాలిడిటీ మీరు దాన్ని ఇష్టం వచ్చినట్టు యూజ్ చేస్తున్నారు సో కూర్చొని కూర్చుంటే ఖచ్చితంగా సిక్స్టీ ఇయర్స్లో సిక్స్టీ ఇయర్స్లో పడాల్సిన బరువు మీరు ట్వంటీ ఇయర్స్లో దానిపైన వేసేస్తున్నారు సో ఆ బరువు తగ్గించాలంటే ఆ స్పైన్ మీద మీరు వెయిట్ తగ్గించాలంటే అఫ్ కోర్స్ మీరు వెయిట్ తక్కువ ఉండాలి సెకండ్ థింగ్ ఏంటంటే నిల్చొని పని చేయడం కొంతసేపు కొద్దిసేపు కూర్చొని ఒక పోస్చర్ చేంజ్ చేసుకుంటూ చేయడం కూర్చున్నప్పుడు ఎకనామిక్స్ ఫాలో అవ్వడం మీద సపోర్ట్తో కూర్చోవడం మన హెడ్ కూడా స్ట్రేట్ పెట్టుకుని కూర్చోవడం ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ దాంతోపాటు మనం డయట్ కరెక్ట్గా ఫాలో అయితే అండ్ యూజువలీ ఇష్యూస్ రావు నెక్స్ట్ వచ్చేసి అడిక్షన్స్కి వస్తే స్మోకింగ్ ఈజ్ వన్ ఆఫ్ ద మెయిన్ ప్రాబ్లమ్ విత్ ద డిస్క్ ఇష్యూస్ విచ్ విల్ కాస్ దిస్క్ ఇష్యూస్ డిస్క్ రీజనరేషన్ అవుతుంది డిస్క్రప్చర్ అవుతుంది ఆల్కోహోల్ కొద్ది వరకే బట్ స్మోకింగ్ డెఫినెట్లీ కాజ్ డిస్క్ ఇష్యూస్ ఆల్కోహోల్ ఇండైరెక్ట్లీ విల్ వీకన్ యువర్ బోన్ అండ్ కాజ్ ద బ్యాక్ పెయిన్ అట్లా చాలా అంటే చాలా బా ఒక దిగ్భ్రాంతి కలిగిస్తున్న విషయం ఏంటంటే దట్ ఇది వరకు కొంత ఒక ఐదు పది కిలోలు ఎక్కువ ఉన్నా కూడా పీపుల్ పుల్ డిట్ యా ఇప్పుడు అసలు చూస్తే మీరు సడన్గా మనుషులు రీ ఇంజనీరింగ్ అని చెప్పి మారిపోయి ది ఆర్ హ్యావింగ్ టు షెడ్ పౌండ్స్ ఆల్మోస్ట్ కళ తప్పి ఈకలు పీకిన కోడలు కోడిలా తయారయ్యి అంటే ఏదో విచిత్రంగా అయిపోయిందండి జీవితం అంటే బికాస్ ఆఫ్ ద ఫుడ్ హ్యాబిట్స్ అంటే అసిములేషన్ సరిగ్గా లేకో ఫుడ్ అనేబుల్ టు ప్రాసెస్ మెటబాలిక్ సిండ్రోమ్ వచ్చేసి సందర్భంలో రకరకాల సమస్యలతో జీవనశైలి మాత్రం బాగా మారిపోయింది డాక్టర్ గారు ట్రూ ట్రూ వీ కాంట్ బ్లేమ్ ఎవ్రీబడి బికాస్ ఈ టుడే లాట్ ఆఫ్ సోషల్ మీడియా ఛానల్ మీరు షార్ట్స్ ఓపెన్ చేస్తే మీకు పూరీలు కనిపిస్తాయి బిర్యానీలు కనిపిస్తాయి హౌ టు మేక్ పూరీ హౌ టు మేక్ బిర్యానీ అండ్ అదే చేస్తారు డిఫరెంట్ వేగా చూపిస్తారు అండ్ యూ దేర్ ఈస్ ఆల్వేస్ కాన్స్టెంట్ థింగ్ ఆన్ యువర్ కి ఫుడ్ ఈజ్ ఆల్వేస్ దేర్ ఆన్ యువర్ బ్రెయిన్ వాట్ ఎవర్ యూ థింక్ యూట్యూబ్ బోండి ఇన్స్టాగ్రామ్ బోండి యూ గో అవుట్ సైడ్ వేర్ ఎవర్ యూ గో లాట్ ఆఫ్ స్టాల్స్ ఆర్ దర్ సో ఇట్ ఈస్ ఆల్వేజ్ ఆన్ యువర్ మైండ్ ఇట్ ఈస్ అబౌట్ ద సెల్ఫ్ కంట్రోల్ చాలా ఇంపార్టెంట్ అది వాట్ ఐ ఫాలో ఈస్ ఐ ఈట్ ఓన్లీ ట్వియిస్ వాట్ ఎవర్ యూ వాంట్ ఈ బట్ ఈ ఓన్లీ ట్వియిస్ దట్ ఈస్ దింగ్ ఐ ఫాలో సో ఇన్ బిట్వీన్ ఏం తీసుకోవద్దు షుగర్ వాట్ ఫోర్ వైట్స్ ఐ అవాయిడ్ ఈజ్ షుగర్ మిల్క్ ఫ్లవర్ ఐదా అండ్ రైస్ సో దీస్ విల్ హెల్ప్ ఫోర్ వైట్స్ ఫోర్ వైట్స్ అనే తరఫు ఫిజికల్ యాక్టివిటీని ఉండాలి ఎట్లీస్ సిక్స్టీ టు నైంటీ మినిట్స్ ఆఫ్ థింగ్ యూ గేదో వాకింగ్ ఇఫ్ నాట్ ఎనీథింగ్ ఎనీథింగ్ వాకింగ్ ఇస్ బెస్ట్ అండి అది ఫోర్ కిలోమీటర్స్ ఆఫ్ వాకింగ్ ఇస్ మినిమమ్ వీచ్ ఇస్ రికమండెడ్ ఎట్ స్పీడ్ ఆఫ్ ఫైవ్ టు సిక్స్ కిలోమీటర్ పర్ అవర్ రైట్ డాక్టర్ శ్రీకాంత్ చాలా ఎన్లైటెనింగ్ గా చాలా విషయాలు చెప్పారు ఈరోజు మరొక సందర్భంలో వి వుడ్ లవ్ టు టాక్ టు యు అబౌట్ సర్వైకల్స్ పాండ్లో అంటే పైన మనకి మెడ చుట్టూ చాలా మంది ఇలా ఈ వేసుకుని తిరుగుతూ ఉంటారు అవునండి సో వాటి సమస్యలకి ఆ సమస్యలకు పరిష్కారం ఏంటి నివారణ ఎలాగా అని చెప్పి అసలు సడన్ సడన్ గా కలుక్ కలుక్ అంటూ ఉంటుంది తలకాయ అవునండి అవి కూడా వాటికి కూడా ఏమిటి పరిష్కారాలని తెలుసుకుందాం సార్ థ్యాంక్ యూ సో మచ్ నమస్కారం